నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. మూలపుటమ్మ జాతర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. ఆభరణాలు ప్రదర్శించిన జాతర కమిటీ. అత్యంత ఘనంగా నడివీధి గంగమ్మ జాతర వేడుకలు. మీడియా సమావేశంలో సీకే సాయికృష్ణారెడ్డి. ఎస్విసెస్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా వ్యవస్థ. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 36 గంటల సమయం. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రేమికులు. వార్తల్లోని వివరాలు. గంగమ్మ తల్లి జాతర వేడుకల్లో తుదిఘట్టం పూర్తయింది. అమ్మవారు ధరించే ఆభరణాలు సిద్ధమయ్యాయి. నడివీధి గంగమ్మ జాతర అనువంశిక మిరాసీదారులైన సీకేబాబు కుటుంబీకులు అమ్మవారు ధరించే ఆభరణాలు, కొత్తగా చేయించిన నెక్లెస్, కాసులమాలను ఆదివారం మీడియాకు చూపించారు. సంస్కృతిలో భాగమైన జాతర వేడుకల్లో ప్రజానీకం ఉత్సాహంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. అటవిక కాలంలో ప్రకృతిని శ్రీగా భావించేవారు. దీంతో ప్రకృతి ప్రతిరూపమైన గంగమ్మ, మారెమ్మ, పొన్నెమ్మ, ముత్తుమారెమ్మ, పోలేరమ్మ తదితర శ్రీమూర్తులంతా దేవతలయ్యారు. గ్రామ రక్షకులుగా మారారు. గ్రామ రక్షణతో పాటు అంటువ్యాధులు దరిచేరకుండా ప్రజలను రక్షించడంతో అటవీకాలం నుంచి గ్రామదేవతలకు జాతరలు నిర్వహించి ఆరాధించడం సంస్కృతిగా మారింది. అన్ని కులాల వారు సమీకృతంగా ఏటా జాతరలు జరిపించడం తెలుగునాట సంప్రదాయమైంది. అలా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వేడుకలు 7 శతాబ్దాలకు పూర్వం పురుడు పోసుకుంది. అప్పటి నుంచి అన్ని కులాల వారు, మిరాసీలు కలిసికట్టుగా జాతర వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే నడివీధి గంగమ్మ తల్లికి చారిత్రక నేపథ్యం సంతరించుకుంది. అప్పటి మిరాసీలు సీకేబాబు పూర్వీకులు కావడంతో కాలక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబీకులు జాతర అనువంశిక మిరాసీదారులుగా మారారు. ఏటా నడివీధి గంగమ్మ జాతర వేడుకలను 2 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ దఫా నడివీధి గంగమ్మ జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి జాతర కమిటీ సిద్ధమైంది. అనువంశిక మిరాసీలైన సీకేబాబు కుటుంబీకులు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే గంగమ్మ తల్లి అమ్మవారు ధరించే ఆభరణాలు, అమ్మవారికి కొత్తగా చేయించిన నెక్లెస్, కాసులమాలను ఆదివారం మిరాసీలు మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త సీకేబాబు, సీకే సాయికృష్ణారెడ్డి, జాతర కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. చిత్తూరులో జాతర సందడి మొదలైందన్నారు. బలంగా వేళ్లాలుకున్న పురుష సౌమ్య వ్యవస్థలో గ్రామదేవతలైన శ్రీమూర్తులు పూజలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళ బుధవారాల్లో అత్యంత వైభవపేతంగా జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు. జాతర వేడుకల్లో జైన్ సంఘం, సిఆర్సి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిరంతరం అన్నప్రసాదాలు, శీతల పానీయాల వితరణ ఉంటుందన్నారు. అమ్మవారి నిమజ్జనం పర్వం నాడు పొన్నెమ్మ దేవస్థానం వర్తక వ్యాపారుల ఆధ్వర్యంలో, అనువంశిక మిరాసీదారులైన సీకేబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి సార సమర్పణ ఉంటుందన్నారు. అలాగే ఓంశక్తి భక్తుల విన్యాసాలు ఉంటుందని పేర్కొన్నారు. ఇకపోతే అమ్మవారికి సిఆర్సి జ్యువెలర్స్ అధినేత మయ్యప్పన్ 1,90,000 రూపాయలు విలువ చేసే వెండి తాంబూలపల్లెం, నక్షత్ర హారతి చేయించిచ్చారు. జాతర కమిటీ సభ్యులైన ఎన్ సతీష్ 50,000 రూపాయలతో వెండి కుంభహారతి చేయించిచ్చారు. అలాగే విశ్వనాథ్ రెడ్డి 35,000 రూపాయలతో విలువ చేసే పంచహారతి అందజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త రామనారాయణ 63,000 రూపాయలు విలువ చేసే స్టీల్ బారికేట్లు అందజేశారు. పుష్ప స్టోర్స్ వారు చంద్రకాసులమాలు చేయించిచ్చారు. ఈ మీడియా సమావేశంలో పలువురు జాతర కమిటీ సభ్యులు, సీకేబాబు అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను సీకేబాబు, యువనేత సీకే సాయికృష్ణారెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. వేసవరీత్యా అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2 రోజుల పాటు జరిగే జాతర వేడుకలు నిర్విఘ్నంగా సాగాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో జాతర విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం అగవిం తదిం.
ఏదైతే జాతర మనకు 13-14 జరగాల్సి ఉండిందో అది ఎలక్షన్ రీజన్స్ వల్ల 21కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. దానికి రీజన్స్ వచ్చి పోలీస్ చెప్పడం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్స్ వల్ల షిఫ్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు 21-22 జాతర అనేది ముందు ఎట్లయితే మనకు జరుగుతూ ఉందో అదే సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా మనకు అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో అది కాకుండా ఓంశక్తి కానీ మనకు ముందైతే ఎట్లయితే జాతర సిస్టమాటిక్గా జరుగుతానిందో అదే రకంగా ఈసారి కూడా జరుగుతుంది. వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ సీకేబాబు వారి యొక్క కుటుంబ ఆధ్వర్యంలో ఘన చరిత్ర కలిగి ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపు ఈ 350 సంవత్సరాల అంబలీ తొలి పూజని బాబు గారు కుటుంబ సభ్యులతో నిర్వహిస్తారు. మధ్యాహ్నం కుంభం నివేదన జరుగుతుంది. అదేవిధంగా 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు 4-4:30 ప్రాంతంలో పొన్నిమూడి నుంచి బాబుగారి యొక్క ఆధ్వర్యంలో వారు పొన్నిమూడి నుంచి సారి తీసుకుని గంగమ్మ బయలుదేరిస్తారు నిమజ్జనానికి. అక్కడి నుంచి అగస్తీశ్వర స్వామి గుడికి పోయి అక్కడ ఓంశక్తిని ప్రారంభించి చందనా బ్రదర్స్ దగ్గర వచ్చి అమ్మవారికి ఓంశక్తి ద్వారా యజమానులను సమర్పించడం జరుగుతుంది. పోలీసు శాఖ అయితే ఏమి ఎలక్ట్రిక్ వారు ఫైర్ శాఖ అంతా మనకు ఎండోమెంట్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యమైన కార్యక్రమము మజ్జిగ ఇవ్వడం కానీ అన్నదానం ఇవ్వడం నీళ్ళు ఇవ్వడము 4 మాడాలు ఇందులో జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన సిఆర్సీ రవి గారు వారి అంగడి ముందర బుధవారం మధ్యాహ్నము 12 గంటల నుంచి దాదాపు 2,000 నుంచి 3,000 మంది దాకా అన్నదానం జరిపిస్తారు. ఆ తరువాత దాన్ని ప్రారంభించేది శ్రీ సీకేబాబు గారు గారు కుటుంబం ద్వారా ప్రారంభించబడుతుంది. అక్కడి నుంచి వారు మళ్ళా సీకేబాబు గారు పుణ్యముడికి పోయి అక్కడ పుణ్యమ దేవస్థానం తరపున వారి ఆధీనంలో మళ్ళా అక్కడ కూడా అన్నదానాన్ని దాదాపు 2,000 మందికి 3,000 మంది దాకా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని పై కార్యక్రమాలలో అన్నింటిలో పాల్గొని అమ్మవారి గంగమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని సవినీయంగా కోరుకుంటున్నాము. వంశపరంగా ఉండే సీకే బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ గంగమ్మ జాతర జరుగుతుంది. మాకైతే పెద్దగా అనుభవం లేదు కానీ ఆయన ప్రేరణతో 2010లో మేము ఇక్కడ చల్లని వచ్చే భక్తులకు నీళ్ళు ఇవ్వాలని అనుకున్నాము. ఆయన ప్రోత్సాహంతో 2010లో కొద్దిగా మజ్జిగ ఇస్తాయి బాగుంటుందని చెప్పేసి తయారు చేసినాము. అప్పటి నుంచి కొన్ని అడ్డంకులు వచ్చినా ప్రతి ఒక్కదానికి ఆయన ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం అక్కడ మా చిత్తూరులో జైన్ ప్రేయర్ హాల్ రామరాజుడి వీధిలో మజ్జిగ తయారు చేస్తాము. ఆ మజ్జిగ ఒక స్పెషాలిటీ ఏమంటే ఏ వస్తువు కానీ అక్కడ రెడీమేడ్ అనేది ఉండదు. పాలు తీసుకుని వచ్చి దాన్ని పొంగి మళ్ళీ పెరుగు చేసి మసాలా ఏది కానీ రెడీమేడ్ ఉండదు. మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మజ్జిగ ఉంటుంది. దాని తర్వాత ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది, మినరల్ వాటర్ ఉంటుంది. కాబట్టి అందరు దయచేసి అక్కడ వచ్చే భక్తులు అందరి దాన్ని సేవించి మాకు సేవా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఈ కార్యక్రమంకు మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి ఎవరో ఒక రకంగా ఒక లాస్ట్ 2 ఇయర్స్గా మాకు ప్లాస్టిక్ గ్లాసెస్ వాడకూడదు అన్నారు. ప్లాస్టిక్ గ్లాసెస్ లేకపోతే పని జరగదు అక్కడ. కానీ ప్రతి ఒక్క దానికి మాకు సీకే బాబు గారి సహకారము ప్లస్ దాంతోపాటు ఇతర శాఖ వాళ్ళు ఇచ్చే సహకారంతో చేస్తున్నాము. దీన్ని అందరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలందరికీ నమస్కారం. చిత్తూరు గంగమ్మ జాతర సందర్భంగా ఓంశక్తి భక్తులచే చేసే విన్యాసం 41 సంవత్సరం ఇది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఈ సంవత్సరము గంగమ్మ జాతర సందర్భంగా 750 మంది దాకా కొక్కీలు సోలలు గుచ్చుకొని గంగమ్మ జాతర చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నాం అంటే ఈసారి పాల్గొనే భక్తులందరికీ 3 గంటలకు ప్రారంభం చేసి మన శివాలయం దగ్గర నుంచి కొక్కీలు సోలాలు గుచ్చే ప్రారంభించి 6 గంటల లోపల ముగింపు చేసుకొని 7 గంటలకి ఊరేగింపు స్టార్ట్ చేసి 10 గంటల లోపల దేవుడికి మాల సమర్పించడం జరుగుతుంది. నమస్కారం. ప్రతి ఏటా గంగమ్మ జాతర ఉత్సవాలు జరుపుకున్నట్టు ఈ ఏటా 21-22 తేదీ గంగమ్మ జాతర ఉత్సవాల్లో ఫస్ట్ మంగళవారము పుణ్యముగుడి వద్ద 11 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సుమారు ఒక 4,000 మందికి అన్నదాన కార్యక్రమం. అదే మాదిరి బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. గుడి తరఫున సాయంత్రం 4 గంటలకు పూలమాల వరుస సారా తీసుకొని సీకేబాబు దంపతుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్ళి నడివీధి గంగం సమర్పిస్తాము. ఈ కార్యక్రమంలో
అన్నెసెసరీ, సేమ్ లైన్ సేమ్ వైర్ పైన ఇది తీసేసి ఒక యాంగిల్ పెట్టి దానిపైన చేయొచ్చు. పాసిబుల్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఈరోజు అయిపోతుంది, రేపు కట్టేస్తాం. ఈరోజు కానీ కావాలి.
సార్వత్రిక ఎన్నికలు 2024 ముగిసిన అనంతరం పోల్టైన ఈవీఎంలను పూతలపట్టు మండలం ఎస్విసెట్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో కలిసి ఎస్విసెట్ను ఆకస్మిక తనిఖీ చేసి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన రిజిస్టర్లు సంతకం చేసి జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లు కమాండ్ కంట్రోల్ రూమ్ను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 ముగిసిన అనంతరం జిల్లాకు సంబంధించి ఫోల్డ్ అయిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భద్రపరచడం జరిగిందన్నారు. మూడంచెల భద్రతా వ్యవస్థతో పటిష్టమైన భద్రతా వ్యవస్థ కలదన్నారు. దీంతోపాటు భద్రతా విషయంలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా వ్యవస్థ కలదని, దీనితో పాటు నిరంతర నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు నిరంతర నిఘాలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగిందని, దాదాపు 80 సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు పార్లమెంటుకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను మానిటరింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా శనివారం వరకు శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ క్యూలైన్ కొనసాగా ఆదివారం నుండి రద్దీ పెరిగింది. గత 2 రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండి క్యూ లైన్లలో భక్తులు భారీగా బార్లు తీశారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులతో నిండిపోయింది. గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న ఆక్టోపస్ కార్యాలయం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 35 గంటల సమయం పడుతోంది. ఇక టైం స్లాట్ దర్శనానికి 7 గంటలకు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు నీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండడంతో వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు. గదులు ఖాళీగా లేకపోవడంతో గదుల కేటాయింపును అధికారులు నిలిపివేశారు. దీంతో గదులు దొరకని భక్తులు రోడ్లు, పార్కులలో సేదలు తీరుతున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజర్ ప్రవీణ్ కుమార్, ఏపీ హైకోర్టు జడ్జ్ సురేష్ రెడ్డి, శ్రీలంక షిప్పింగ్ మినిస్టర్ నిమల్ సిరిపాల డిసైల్వా, శాసనమండలి చైర్మన్ కొయ్యా మోహన్రాజ్, ఆదిమూలం కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్, పి రవీంద్రనాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, యాక్టర్ అండ్ డైరెక్టర్ చిన్ని జయంత్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలను సమర్పించారు.
ఓకే మన దగ్గర చాలంట్రా సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూలపుటమ్మ జాతర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. ఆభరణాలు ప్రదర్శించిన జాతర కమిటీ. అత్యంత ఘనంగా నడివీధి గంగమ్మ జాతర వేడుకలు. మీడియా సమావేశంలో సీకే సాయి కృష్ణారెడ్డి. ఎస్విసే స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా వ్యవస్థ. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 36 గంటల సమయం. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రేమికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.